వైసీపీ నాయకత్వానికి వైసీపీ తరపున ఎన్నికైనటువంటి ప్రజా ప్రతినిధులకి అందరికీ ఒక విన్నపం. విన్నపం అని ఎందుకు అంటామంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి నాయకులు కలిగి ఉన్నటువంటి పార్టీ, ఈ దేశాన్ని పరిపాలించేటువంటి పార్టీ, ప్రజలతో సంబంధాలు కలిగినటువంటి పార్టీ, రేపు రాష్ట్రంలో మీ రాజకీయ భవిష్యత్తుని తీర్చేటువంటి పార్టీ. గుంటూరు మేయర్ ఉన్నటువంటి మనోహర్ నాయుడు గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి 16 ఏళ్ల పాటు మంత్రి చేసినటువంటి గౌరవనీయులు కన్నా లక్ష్మణ్ గారి గురించి అవాకులు చవాకులు పేరటాన్ని బట్టి ఈ రోజున రాష్ట్ర కార్యాలయం నుంచి మేము సందేశాన్ని ఇస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మీ గతంలో కాపాడమంటూ కన్నా గారి అరుగుల మీద కూర్చున్నటువంటి రోజులు మీరు మేయర్గా ఈ అవకాశం ఇచ్చినట్టు మీ నాన్నగారిని అడగండి. మీ రాజకీయ భవిష్యత్తు ఏంటో తెలుస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం కాదు, ఒళ్ళు నాలుగ కూడా దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మాకు వచ్చినటువంటి అధికారం శాశ్వతం అనేటువంటి భ్రమలో పోకండి. మీరు కాదు, మిమ్మల్ని పుట్టించిన వాళ్ళు కూడా ఈ రాజకీయాల్లో శాశ్వతం ఉండలేదని గుర్తుపెట్టుకోండి. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. కానీ ఈ రోజున అవకాశం ఉంది కదని రాజకీయ పార్టీలకి కాళ్ళకి వేసుకునే చెప్పులా ఉండేటువంటి మీరు చెప్పే అని గుర్తుపెట్టుకోండి. మీరు సునకపు కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టినట్టు మీకు ఇవాళ పదవి వచ్చింది కదా అని చెప్పని కన్నాగారు లాంటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు కన్నాగారి యొక్క కాలి గోరు తీసేసిన గోరు కూడా విలువ కూడా మీకు ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని గుంటూరు ప్రజానికం చెప్పేదాగా చేసుకోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మత విద్వేషాలు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి రెండు దరిద్రాలు మీ కుటుంబ పార్టీ. ఎవరు తీశారు అంతర్వేదిలో ఉన్నటువంటి రథానికి నిప్పు పెట్టినటువంటి సంగతి? ఎవరు తీశారు రామతీర్థంలో ఉన్నటువంటి తలను? మీరా, మీ ప్రత్యర్థి పార్టీయా? ఎవరిని అగౌరవపరిచారు? మీరు ఎందులో పుట్టారు? ఏది పట్టుకొని తింటున్నారు? గుడికెళ్ళి నమస్కారం పెడతారా? ప్రార్థన చేస్తారా? దేవుడి మీద విశ్వాసం లేనటువంటి మీలాంటి వాళ్ళు, కుటుంబానికి బానిసంగా బతికే మీలాంటి వాళ్ళు ఈ రోజున మత విద్వేషాల గురించి మాట్లాడితే మరి ఈ రాష్ట్రంలో రాముని తలం తీసినటువంటి దౌర్భాగ్యులు ఎవరు? అందరివేళ రథానికి నింపించినటువంటి దుర్మార్గులు ఎవరో చెప్పగలరా? భారతీయ జనతా పార్టీ మాత్రమే చెప్పగలరు. రాజకీయాల కోసం మీ రెండు కుటుంబాలు కలిసి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న విషయాన్ని కన్నాగారు లాంటి పెద్ద మనిషి చెప్పారు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి ఎవరు మోసగాళ్ళో తెలుసుకోవడానికి మళ్ళీ అవకాశం కావాలి. 40 గుళ్ళు కూల్చినటువంటి నాయకుడిని మేము సమర్థించలేదు. సమర్థిస్తే మళ్ళీ మీరు 1%లోనో 0.5%లోనో ఇంటికి వెళ్ళేవాళ్ళు. 40 గుళ్ళు కూల్చిన వాళ్ళని ఇంటికి పంపించాం కాబట్టి మీరు అసెంబ్లీలో సీట్లో కూర్చున్నటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకోమని చెప్పని గుంటూరు మేయర్ గారికి తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీలో వెనక్కి వచ్చారు, అర్ధరాత్రి ఏ పార్టీలో తీశారు, కన్నాగారు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ మీ పార్టీని గుర్తించినటువంటి నాన్న గుర్తించినటువంటి పార్టీని గుర్తుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ పార్టీ నాయకుడు యొక్క నాన్న కన్నా అని పిలిచినటువంటి పార్టీ అని గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఆంధ్రదేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది కాబట్టి దానికి పుట్టిన తల్లి కాంగ్రెస్ ఉన్నటువంటి పిల్ల పార్టీ మీద అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో గుర్తుపెట్టుకోండి. వాడు కాంగ్రెస్లో ఉన్నటువంటి కన్నా గారిని ఇవాళ పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర రాజకీయాల కోసం మీ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలో ఉండాలని చెప్పని కన్నా గారు నిర్ణయించుకొని జాతీయ పార్టీ ఉన్నారు కాబట్టి ఆయనకి బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఇవాళ ఆయనకి జేజేలు పడుతున్నటువంటి పరిస్థితి. మీ స్థానం రేపు మీ నాయకుడు బెయిల్ రద్దయితే మీ స్థానం, రేపు మీ నాయకుడు బయటకు వెళ్ళిన తర్వాత పార్టీ రద్దయితే మీ స్థానం, మీ పార్టీలో నాయకుడు ఎవడు, ముఖ్యమంత్రి ఎవరు, ఏ గాల్లో ఉంటుంది మీకు తెలుసా? ఇంటికి వెళ్ళి ఒకసారి సొక్కా ఇంటి చూసుకొని అర్థం ముందుకొని చూసుకోండి. మీరేంటో, మీ పార్టీ భవిష్యత్తు ఏంటో, రేపు ఉండేటువంటి మీ స్థానం ఏంటో అర్థమయ్యేటువంటి పరిస్థితి. కోవిడ్తో చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు ఇస్తున్నారా? కోవిడ్తో చనిపోయినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలకి 10 లక్షలు ఇస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని 18 సంవత్సరాల లోపల తీసుకొచ్చినటువంటి పార్టీ మీ ముఖ్యమంత్రి. ఇవాళ కోవిడ్లో చనిపోయినటువంటి 10 లక్షలు కాదు, ఆక్సిజన్ అంతగా చచ్చిపోయినటువంటి అనంతపురంలో కానీ, కదిరిలో కానీ, హిందూపురంలో కానీ, ఆఖరికి రియా హాస్పిటల్లో చనిపోయిన 31 మంది కూడా ప్రభుత్వ హత్యలను గుర్తుపెట్టుకోండి. మీరు వాడు గమనించి మాట్లాడటం నేర్చుకోండి. 4 ఎడుదిరిగితే అడితే మాట్లాడితే కాదు. ఈ రాష్ట్రంలో రాజకీయం చేసేది ఎవరు? మీరు. కరోనా కోసం 17వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో కనీసం 10 కేసులు కూడా లేనటువంటి పరిస్థితిలో జాగ్రత్త పడమని చెప్పి ఒక కన్న బిడ్డకి చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారు చెప్తే పారాసిట్మాల్ వాడితే తగ్గిపోతుంది, బీచింగ్ పౌడర్
ఇవాళ మీ నాయకులందరికీ వస్తే బ్లీచింగ్ పౌడర్ కలిపి నోట్లో పొయ్యిపోయారా? మీ నాయకుడు ఎక్కడన్నా ఇంజక్షన్ చేస్తున్నట్టు ఎక్కడన్నా కనపడ్డా? మీ నాయకుడు ఎక్కడన్నా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూసినట్టు కనపడ్డా? సిగ్గు తెచ్చుకోండి, పక్కన ఉన్నటువంటి పక్కగా విల్లాలో వైట్ హౌస్ లో ఉండేటువంటి కేసీఆర్ లాంటి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తిరిగాడు. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి నాయకులు, మీ నోటితో బూతులు మాట్లాడిన నాయకులు, మీ నోటితో పగల పాలన పలికించిన నాయకులందరికీ కబడతా చెప్తా ఉంది భారతీయ జనతా పార్టీ. మేము ప్రజల పక్కన ఉన్నాం. మీరు ప్రజల నెత్తినెక్కారు. 16 నెలలు జైల్లో ఉంటే పట్టించుకునేది ప్రజల మీద కోపం. పాదయాత్ర చేస్తే పీకే యొక్క ఈవెంట్తో జనాలు చూపించారు తప్ప జనాలున్నటువంటి కడుపులో ఉన్నటువంటి ఉగ్రోషం, ఓట్లకు డబ్బులు ఇస్తే కానీ ఓట్లు వేయనటువంటి ప్రజల మీద కోపం, ఈ కోపాన్ని తీర్చుకోవడం కోసం 2వ విడత కరోనా వచ్చినప్పుడు ప్రజల పక్క నిలబడకుండా మీరు ప్లాస్మా వ్యాపారం చేశారు, రెమిడెసివిర్ ఆఫీస్ వ్యాపారం చేశారు, ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యాల వ్యాపారం చేశారు. ప్రజలని పీడించుకుని అమ్మఒడిచ్చినా నాన్నబడిచ్చినా మందిచ్చినా మధ్యాహ్నం మీనా మీరు ఇచ్చినటువంటి ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇవాళ అన్ని ఆస్తులు ఆఖరికి దాచుకున్నటువంటి బుట్ట తట్ట కూడా అమ్ముకొని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో పట్టుకొని పోతున్న ప్రతి ఇంటిలో ఆ ఏడుపు మీ ఆంధ్ర రాష్ట్ర పరిపాలించినటువంటి పాలకులు తగ్గుతుందని గుర్తుపెట్టుకోండి. పెద్ద చిన్న లేకుండా మాట్లాడి నాయకుడికి భజన చేస్తే నాయకుడు ఓట్లేస్తారనుకుంటారా? అర్ధరాత్రి 100 మంది పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేయడానికి దేవుని రూమ కాదు, అర్ధరాత్రి 200 మంది తీసుకెళ్ళి అరెస్ట్ చేయడానికి ధూళిపాలు నరేంద్ర కాదు, రఘురామకృష్ణరాజుని దెబ్బలు పట్టి తీసుకెళ్ళడానికి రఘురామకృష్ణ కాదు, భారతీయ జనతా పార్టీ నాయకుడు జోలికి వచ్చిన కార్యకర్త జోలికి వచ్చిన కప్పడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మనోహర్ నాయుడు ఒళ్ళు నోరు అన్ని దగ్గర పెట్టుకుని మాట్లాడమని భారతీయ జనతా పార్టీని తెలియజేస్తా ఉన్నాను. కప్పడతారు.